హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నాయట్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి మురుమురాలతో మనము లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇది పిల్లలకి పెడితే చాలా చాలా హెల్తీ అండి ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి పిల్లల కోసం ఇలాంటివి ఒక మంచి హెల్తీ ఫుడ్ రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో ఏం లేదు నేను ఒక కప్పు ఇదేమంటారు బెల్లం తురుము తీసుకున్నానండి దానికి ఒక త్రీ కప్స్ వచ్చేసి మురుమురాలు తీసుకున్నాను ఇంకా మనకి టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఏం అవసరం లేదు జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకోవాలి మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లో బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండీ దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మంచి బెల్లం తీసుకుంటే ఈ లడ్డు అనేది మంచి కలర్లో వచ్చేస్తుంది అనమాట కొంచెం బెల్లం చూసుకొని తీసుకోవాలి మెత్తగా ఉండాలి కలర్ ఈ కలర్లో ఉండాలన్నమాట సో మనకి బెల్లం మెత్తగా ఉంటేనే అది మంచి బెల్లం అని తెలుస్తుందండి సో నేనైతే ఇలా తురిమి పెట్టుకున్నాను దాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను దీంట్లో అసలు మనం వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు కాకపోతే ఒక కొంచెం కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అలా నేనైతే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి ఇది అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి నేను చాలా రోజుల నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనము ఈ మురుమురాల లడ్డు అనేది ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పిల్లలకి చూసారు కదా ఇలా మొత్తం అంతా మెల్ట్ అయిపోయిందనమాట మెల్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి ఇది అవ్వడానికి సో ఇలా నురిగా వచ్చిన తర్వాత మనకి ఈ బెల్లం అనేది పాకం కొంచెం గట్టిగానే అవ్వాలి నార్మల్గా అయితే అది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్ తీసేసుకొని దాంట్లో వేస్తే మనకి ఇలా ఉండలాగా వస్తుందనమాట బెల్లం మొత్తం అంతా ఇలా ఉండలాగా వస్తే బెల్లం అనేది పాకమైంది అని తెలిసిపోతుంది లేదు అంటే వాటర్లోనే మెల్ట్ అయిపోతే ఇంకా అవ్వలేదని తెలుస్తుంది సో ఆల్మోస్ట్ మనకి ఇలా మొత్తం అంతా నురగలాగా వచ్చేసింది కాబట్టి సో నేనైతే ఒక్క బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దామండి మనకి మురమురాల లడ్డూకి ఇది పాకం గట్టిగా వస్తేనే బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఒక గిన్నెలో నేను కొన్ని వాటర్ తీసుకొని ఇది వేస్తే చూశారు కదా ఇలా ఇలా రావాలి సో ఇలా వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు సో నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి మనకి ఈ ఈ స్టేజ్లోనే మనం అనేవి యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఇంకా ఇలాచీ పౌడర్ అట్లాంటివి ఏవి వేసుకుని అవసరం లేదు సో ఇలా అనమాట ఈ కన్సిస్టెన్సీలో మనం ఇప్పుడు అనేవి యాడ్ చేసుకున్నాము నేనైతే ఒక కప్పు బెల్లంకి త్రీ కప్స్ మురుమురాలు తీసుకున్నాను మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అండి టూ కప్స్ తీసుకున్నా పర్లేదు సో నేనైతే ఇంకా ఇది యాడ్ చేస్తున్నానండి ఇది యాడ్ చేసిన తర్వాత మనకి తొందరగా ఇది గడ్డలాగా అయిపోతుంది సో ఆ టైంలోనే మనం దీన్ని ఉండలాగా చుట్టేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అంతా బాగా కలిసేటట్టుగా పాకం అంతా ఆ మురి బాగా కలిసేటట్టుగా మంచి కలుపుకోవాలి సో చూసారు కదా ఇది అనమాట ప్రాసెస్ ఇది కొంచెం చల్లగా అవ్వగానే మనము ఇంకా రౌండ్ షేప్లో చుట్టేసుకోవాలండి మీకు కావాలి అంటే ఏదైనా ఒక ప్లేట్కి కొంచెం వెన్న రాసేసి దానిపైన వేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు చెక్కల్లాగా లేదు అంటే ఇలా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు నేను రౌండ్ చేసేది ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి సో అందుకే నేను ఇంకా దాన్ని పెట్టలేకపోయాను ఇలా రౌండ్స్ చేసుకోవాలి పాకం కొంచెం చల్లగా అవ్వకముందే ఇలా రౌండ్స్ అన్నమాట తర్వాత మళ్ళీ మనకి రౌండ్స్ చేయడానికి రాదు సో కొంచెం వాటర్ అనేది హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని ఇలా రౌండ్స్ చేసుకోవాలి ఇవేంటి అంటే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకుంటే ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఇది దీంట్లో బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా చాలా హెల్దీ అండి హెల్దీ ఫుడ్ వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో అట్లా ఇవ్వచ్చు సో మీకు హ్యాపీగా ఒక ఫిఫ్టీన్ డేస్ అలా టెన్ డేస్ అలా ఫిఫ్టీన్ డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ అంతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా షాపింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ ఇట్లాంటివి ఎక్కువగా వస్తుంటా అండి సో నా ఛానల్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుస్తాను